హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 2 చూపిస్తున్నాను. నైట్ చాలా అలసిపోయాము. రూమ్కి వెళ్ళిన తర్వాత ఆరుష్ని పడుకోబెట్టి డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నేను కూడా తనతో పాటు పడుకుని పోయాను. సో ఇప్పుడు మార్నింగ్ అయింది, 7 o'clock అవుతుంది. లేచాము. లేచి నేను మా సిస్టర్ మాత్రమే వచ్చాము. ఆరుష్ లేపడం ఎందుకు మార్నింగే అనేసి మా హస్బెండ్ కూడా తనతో పాటు ఉండిపోయారు. మీ ఇద్దరం ఫస్ట్ స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అనుకున్నాం. దానికన్నా ముందు వాకింగ్ ట్రాక్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. సో దానికి వెళ్ళి ఆ తర్వాత వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్కి వెళ్తాము. సో ఇదే జాగింగ్ ట్రాక్ అన్నమాట. చూసారా, చాలా బాగుంది కదా. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఉంటుంది. ఫుల్ ఆఫ్ క్రీపర్స్ ఉంటాయి పైన. సో మనకి చూడడానికి చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ దీన్ని మెడిటేషన్ ప్లేస్ అని కూడా అంటారు. ఎందుకు అంటే అక్కడ స్టాట్యూస్ అన్నీ, బుద్ధ స్టాట్యూస్ అన్నీ పెట్టుంటాయి. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. డే టైం కూడా బాగుంటాయి, నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఆ లైటింగ్స్ అవి ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఇంకా బాగుంటుంది. బాగుంది కదా. పూల్ దగ్గరికి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ రిసార్ట్ లోని షూటింగ్స్ కూడా అలౌ చేస్తారు. షూటింగ్స్ కి ఇదైతే చాలా ఫేమస్. అప్పుడు మా పెళ్ళప్పుడు కూడా షూటింగ్ కి ఇక్కడికి వద్దాం అనుకున్నాం, కానీ ఎక్కువ చార్జ్ చేస్తారు. రూమ్ కాస్ట్, షూటింగ్ చేసే వాళ్ళు డ్రెస్ చేంజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా రూమ్ తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ షూటింగ్ అలౌ చేసినందుకు కొంత అమౌంట్ చార్జ్ చేస్తారు. సో టోటల్గా చాలా ఎక్కువైపోతుంది. ఇంకా చాలా రొటీన్ అయిపోయింది ఈ మధ్య. సన్రే రిసార్ట్లో షూటింగ్స్ అనేవి చాలా రొటీన్ అయిపోయింది. ఎందుకు రొటీన్గా మేము కూడా అక్కడే అని చెప్పి మేము లోకల్గా సిటీలోనే మ్యారేజ్ షూట్ చేసుకున్నాము. సో ఇదైతే రెస్టారెంట్, సారీ, ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది. షూటింగ్స్కి అయితే ఎఫోర్డ్ చేయగలను అనుకుంటే పర్వాలేదు, రావచ్చు. ఇంకా రూమ్ కాస్ట్ ఇది కూడా మీకు లాస్ట్లోని డీటెయిల్స్ చెప్తాను, క్లియర్గా చూపిస్తాను. అంటే నేను బ్రోచర్ తీసుకున్నాను వాళ్ళది, సో మీకు క్లియర్గా చెప్పచ్చు అనేసి. సో ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరే నైట్ ఇక్కడే డిన్నర్ చేసాము. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని వాటర్ స్లైడ్స్ ఇంకా కొంచెం సేపు స్విమ్మింగ్ చేసుకొని తర్వాత రూమ్కి వెళ్తాను. నేను పూల్లో నేను ఎక్కువసేపు లేను. ఆరుష్ని కొంచెం ఆడించే టైంకి అయిపోయింది. సో నేను ఎక్కువ దిగలేదు, అందుకే ఈరోజు వచ్చాము. ఇంకా మా సిస్టర్ కూడా నిన్న లేదు పూల్ టైంకి. సో మార్నింగే లేచి వచ్చాము, కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని. సో సిస్టర్స్ ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈ వాటర్ స్లైడ్స్ అన్నిటిలోని. ఇది మీకు ఈ డ్రెస్సెస్ అనేవి ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తారు, 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాను, అదే ఇప్పుడు కూడా క్యారీ చేశాను. మీకు కావాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు. మీకు చెప్పడం మర్చిపోయాను, నేను సీరియల్ యాక్ట్రెస్ అస్మిత గారు ఉంటారు కదా, తన్ని చూశాను. మా పై రూమ్లోనే ఉన్నారు, విల్లాలోని. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం అది చేసి వచ్చాము. ఇప్పుడు టిఫిన్కి వచ్చాము అన్నమాట. ఇది రిసెప్షన్, రిసెప్షన్ దగ్గరే రెస్టారెంట్ ఉంటుంది. సో ఈ బఫే బ్రేక్ఫాస్ట్ అనేది 7 to 10 వరకే పెడతారు, కానీ మేము వచ్చే టైంకి 10:30 అయిపోయింది. పూల్లో ఎక్కువసేపు స్పెండ్ చేసేసాము. సో రూమ్కి వెళ్ళి అందరూ స్నానం చేసి వచ్చే టైంకి ఈ టైం అయింది. సో ఇక్కడ మెనూ చూపిస్తున్నాను. ఇది ఫ్రూట్ జ్యూస్, బటర్ మిల్క్ ఉంది, కొన్ని ఫ్రూట్ సలాడ్స్ ఉన్నాయి. ఇంకా ఇది పానీపూరి కౌంటర్ అన్నమాట. పానీపూరి, ఇంకా స్నాక్స్ అలాంటివన్నీ కొన్ని ఉన్నాయి ఇక్కడ. సో పక్కనే బ్రెడ్ టోస్టర్ ఉంది, ఇంకా బ్రెడ్, ఇంకా జామ్ ఉంది. ఇది రాజ్మా బీన్స్ కర్రీ అన్నమాట. సో ఇడ్లీ. ఇక్కడ కొన్ని స్ప్రౌట్స్, స్నాక్స్ లాంటివి, ఇంకా డేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది వడ, సేమియా బాత్ అన్నమాట. సో చాలా వెరైటీస్ ఉంటాయి, ఇంకా అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇది పూరి, మేతి పూరి అంట. సాంబార్ ఉంది పక్కనే. ఇది ఆలు కుర్మా.
సో ఇది వెజ్ ఇన్ హర్బ్స్ అని ఏదో సలాడ్ లాగా, పక్కనే డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీస్, ఇంకా ఘీ, హాట్ ఘీ అన్నమాట. ఇవి కారపొడులు ఇవన్నీ ఉన్నాయి. ఇది డబుల్ కా మీఠా స్వీట్. మ్యాక్సిమం మెనూ నాకు తెలిసి ఇలాగే ఉంటుంది, కొన్ని వెరైటీస్ చేంజ్ అవుతాయి అంతే. అది స్వీట్ కర్డ్, ఇదేంటంటే చికెన్ నగ్గెట్స్. అక్కడ మనకి ఇవి బాయిల్డ్ ఎగ్స్, ఇంకా చికెన్ పులుసు గారెలోకి వీటిలోకి తింటారు కదా, సో చికెన్ పులుసు ఇది. క్యాపుచినో మెషిన్, కాఫీ, టీ, మిల్క్, హాట్ మిల్క్, కోల్డ్ మిల్క్, ఇంకా కార్న్ఫ్లేక్స్, చాకోస్, బిస్కెట్స్, మ్యూసెలీ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇవి బ్రెడ్ కాదు సారీ, కేక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి పిల్లలకి తినడానికి. ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ షెఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళు వేడివేడిగా దోశ, మసాలా ఆమ్లెట్ కానీ, మసాలా దోశ, ఆనియన్ దోశ ఇలాంటివన్నీ వేసిస్తూ ఉంటారు. సో దోశ వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇది రెస్టారెంట్ వ్యూ చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. మంచి అంబియన్స్ ఉంటుంది, బాగుంటుంది. చెప్పాను కదా ఎవ్వరూ లేరు, ఆల్రెడీ అందరూ తినేసి వెళ్ళిపోయారు, మేము చాలా లేట్ అయిపోయాం. సో ఇది తినేసిన తర్వాత మేము కొంచెం అటు ఇటు తిరిగి ఇంకా స్టార్ట్ అయిపోయాము బ్యాక్ టు హోమ్. అనిపించింది మీకు వ్లాగ్, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా చాలా ఎంజాయ్ చేశాను. చాలా రోజుల తర్వాత ఇలాగా బయటికి వెళ్ళాం మేము, ఇంకా వన్ నైట్ అక్కడ స్పెండ్ చేశాము, ఫుల్ డే టోటల్గా అక్కడ ఉన్నాము. చాలా బాగా అనిపించింది. ఇవాళ మార్నింగ్ వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ కలినట్టు వచ్చాము కదా, సో చాలా బాగా అనిపించింది. ఆరుష్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నేను కార్లో వచ్చినప్పుడు రిటర్న్ మాట్లాడడం మర్చిపోయాను, సో అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను. మేము డిన్నర్ అదే అక్కడ సారీ బ్రేక్ఫాస్ట్ అయిపోయి అటు ఇటు తిరిగేసి మేము స్టార్ట్ అయ్యాం 12:30కి అలా స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చేటప్పటికి సిటీ మా వైజాగ్కి వచ్చేటప్పటికి 1:30 అయింది. సో అప్పుడు ఇంటికి వెళ్ళి ఏం కుక్ చేసుకుంటాము అని చెప్పి మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాను. ఎప్పుడు అంతే, మేము ఎక్కడికైనా బయటకు వెళ్తే డైరెక్ట్ ఇంటికి వెళ్ళాం, మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాం. అలా అప్పుడైతే కొంచెం రిలాక్సింగ్గా మనం ఉండొచ్చు, మమ్మీ అన్నీ చూసుకుంటారు కదా అని చెప్పి. సో అలానే వెళ్ళిపోయాము, కానీ అసలు ఏం తినాలనిపించలేదు. ఫుల్ మార్నింగ్దే చాలా హెవీ అయిపోయింది. అప్పుడు నేను మధ్యాహ్నం కొంచెంసేపు మమ్మీ దగ్గరికి వెళ్ళాక ఆరుష్ బర్త్డే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ఆ తర్వాత కొంచెం సేపు పడుకున్నాము, లేచి ఇంటికి వచ్చేసాము మా ఇంటికి. ఇప్పుడు టైం 7:30 అలా వచ్చాము, ఇప్పుడు టైం 8:30 అవుతుంది. సో మీతో మాట్లాడదాము, వ్లాగ్ని ఎండ్ చేయలేదు కదా అని చెప్పి ఇలా వచ్చాను. మీతో కొన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను, అది కాస్ట్ ఎంత ఇవన్నీ డీటెయిల్స్. దానికన్నా ముందు అది మీకు అన్నీ చూపించాను, ఆల్మోస్ట్ అన్నీ షేర్ చేశాను మీకు. అక్కడ ఎలా ఎంజాయ్ చేశాను, అక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ షేర్ చేశాను. ఇంకా అక్కడ ఒక బీచ్ ఉంటుంది అన్నమాట దగ్గరలోనే, 6 కిలోమీటర్స్ దగ్గర అనుకుంటా దూరం మన రిసార్ట్కి. సో అక్కడ గోల్ఫ్ ఇవి ఉంటాయన్నమాట, అక్కడ కూడా ఇంకా రిసార్ట్స్ అవి డెవలప్ చేస్తున్నారంట. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము అక్కడికి వెళ్ళాం, కానీ ఈసారి వెళ్ళడం అవ్వలేదు, టైం సరిపోలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఏం లేదు అప్పటికి, ఇప్పుడైతే ఈ గోల్ఫ్ అన్నీ బాగా పెట్టి డెవలప్ చేశారు అని చెప్పి అన్నారు. సో మీకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అది కూడా చూస్తారు అని చెప్పి మీకు మెన్షన్ చేస్తున్నాను. సో ఓవరాల్గా రిసార్ట్ ఎక్స్పీరియన్స్ అయితే లాస్ట్ టైం చాలా బాగుంది, ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ కదా, ఆ గ్రీనరీకి అసలు మనం పడిపోతాము, అంత బాగుంటుంది. ఇంకా రిసార్ట్ అనేది వెరీ వెల్ మెయింటైన్డ్, హైజీన్ అంతా ఉంటుంది. వాళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ ఇంకా కండిషన్స్ ఉన్నాయి, సో అందరూ బాగా రెస్పాండ్ అవుతారు. మనం ఇమీడియట్గా మనం ఫోన్ చేసిన వెంటనే వెహికల్ కానీ లేదా ఏదైనా అవసరం రూమ్ సర్వీస్ కానీ ఏం అడిగినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు.
కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే. అంటే వాళ్ళు అంత మెయింటెనెన్స్ కి అంత చార్జ్ చేయడం ఓకే, కానీ మనం నార్మల్ గా చూసుకుంటే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే. కానీ వన్స్ ఇన్ ఏ వైల్ అప్పుడప్పుడు ఇలా స్పెండ్ చేయొచ్చు, అంటే చక్కగా వెళ్ళొచ్చు. సో అది మీతో షేర్ చేయాలనుకున్నాను. ఇప్పుడు మీకు ఈ రిసార్ట్ వాళ్ళవి నేను ఈ బ్రోచర్స్ తీసుకున్నాను, మీకు క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని. సో రేట్స్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అనేది మీతో షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో ఒకసారి చెక్ చేయండి, సరేనా? చూడండి. సో సన్రే విలేజ్ రిసార్ట్ అక్కడ ఏమేమి ఉన్నాయన్నది అనమాట. నార్మల్ ఇండోర్ గేమ్స్తో పాటు అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడుకోవాలనుకుంటే బాస్కెట్బాల్, క్రికెట్, కిడ్స్ ప్లే జోన్ అని. దీనికి నేను తీసుకెళ్లేదు, ఇది నార్మల్ కిడ్స్ పార్క్ లా ఉంటుంది. ఇంకా ఇండోర్ గేమ్స్ జోన్ నేను తీసుకెళ్లాను కదా మిమ్మల్ని. సైక్లింగ్ ట్రాక్, సైకిల్ది చూపించాను కదా, సో సైక్లింగ్ ట్రాక్తో మనం చేసుకోవచ్చు. జాగింగ్ ట్రాక్ ఇది మీకు చూపించాను, అక్కడే మెడిటేషన్ది ఉంటుంది. ఫీడ్ ద ఫిష్ ఇది ఇక్కడ చూపించాను కదా, సూపర్ ఉంటుంది అది. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ మీకు నేను చూపించింది, కామన్ స్విమ్మింగ్ పూల్, అక్కడే వాటర్ స్లైడ్స్ ఉంటాయి. అలానే ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో వాటర్ స్లైడ్స్ ఇది చూపించాను కదా. సో రెస్టారెంట్ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా ఇక్కడే. సో ఇది టోటల్గా రెస్టారెంట్ ఫుల్ దీని డీటెయిల్స్ అన్నమాట. ఈ ఇంకా బ్యాంకెట్ హాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ. సో ఇది ఇప్పుడు దీని ప్యాకేజ్ చూద్దాము. సో డీలక్స్ రూమ్కి డబుల్ ఆక్యుమెన్సీకి 6,000 rupees. సో రూమ్ అనేది ఈ స్విమ్మింగ్ పూల్కి, క్లబ్ హౌస్కి దగ్గరలో ఉంటుంది, వైఫై ఉంటుంది. 7:30 to 10 a.m. బ్రేక్ఫాస్ట్ అది కాంప్లిమెంటరీ. సో చెక్ఇన్ టైమ్ ఏమో 1 p.m. చెక్అవుట్ టైమ్ ఏమో 11 a.m. 11 a.m. తర్వాత మీరు చెక్అవుట్ చేసి మీరు ఇంకా ఎంతసేపు తిరగాలన్నా కూడా తిరగచ్చు, కాకపోతే రూమ్ అయితే చెక్అవుట్ చేసేయాలి. సో ఎక్స్ట్రా అడల్ట్ ఎవరైనా మీరు తీసుకెళ్తే వాళ్ళకి 1,000 rupees పే చేస్తే ఎక్స్ట్రా బెడ్ ఇస్తారు. మా చెల్లి ఎక్స్ట్రాగా వచ్చింది కదా, సో తనకి ఎక్స్ట్రా బెడ్ వేశారు. అలానే వాళ్ళకి ఆ 1,000 rupees బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇంక్లూడ్ అయి ఉంటుంది, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. ఎక్స్ట్రా చైల్డ్ వచ్చినా కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ అన్నమాట. సో అది ఎగ్జిక్యూటివ్ రూమ్ అయితే సేమ్ కండిషన్స్, కాకపోతే ఇక్కడ వైఫై ఉండదు. ఇంకా 5,000 rupees అన్నమాట కాస్ట్. సో లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు 4,500, ఇది 5,500 ఉండేది. ఇప్పుడు ఈచ్ 500 పెరిగింది. సో ఇది భోగపురం దగ్గర ఉంటుంది, మీకు రోడ్ మ్యాప్ కావాలనుకుంటే ఇదన్నమాట. ఎవరికైనా కావాలనుకుంటే పాస్ చేసి చూడండి దాని అడ్రస్. మీకు కావాలనుకుంటే ఒకసారి పాస్ చేసి చూడండి, ఫోన్ నెంబర్ కూడా అక్కడే ఉంది. నేను ఫోన్ నెంబర్ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఇది రూమ్ ప్యాకేజ్. ఇప్పుడు మనం డే ప్యాకేజ్ చూద్దాం. అంటే ఓన్లీ మార్నింగ్ వెళ్ళి మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఓన్లీ డే, నైట్ స్టే చేయకుండా. సో అదేంటంటే 9 a.m. to 5 p.m. అంట. ఫుడ్ అంటే ఫుడ్ యాక్టివిటీస్ ఉంటాయి. వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాంప్లిమెంటరీ, లంచ్ కూడా పెడతారు, ఈవినింగ్ స్నాక్స్ విత్ టీ ఆర్ కాఫీ. యాక్టివిటీస్ ఉంటాయి లైక్ అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ పార్క్, సైక్లింగ్, స్విమ్మింగ్ పూల్. అది కాస్ట్ ఏమో 2,000 ఒక అడల్ట్కి, చైల్డ్కి ఏమో 1,500.